అన్నా ముచ్చట ధర్మ ఈ రోజు మన అందరి కాన్షియన్స్ లోని వీరభద్రమ్మ దగ్గరికి రావడం జరిగింది. అయితే భద్రమ్మ గారు, మీరు గతంలో నుంచి కూడా పేరు ఒక బ్రాండెడ్ పేరు, భద్రమ్మ అంటే ఒక బ్రాండెడ్ అలాంటి పేరు ముగిది. కాబట్టి మీరు ప్రజల్లో మీకు ఆ విధంగా పేరు రానికి కారణం, అంటే మీరు ఆ స్థాయికి ఎదగడానికి ఈరోజు ఎలాంటి పదవులు ఆశించకుండా మీరు ప్రజల్నే ఉంటూ ప్రజా సేవ చేస్తారు, కాబట్టి మీకు అలా ఏ విధంగా అయితే చేస్తే మీరు ఇలా సేవలకు మీరు పరిమితం అయిపోయి అయితే మొదటిసారి ఇప్పుడు నాకు 1975 లోపల ఫస్ట్ రాజకీయ ప్రస్థానం నాకు వచ్చే స్టార్ట్ అయింది. రంజాబి కేసు అప్పుడు నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నాను. అంటే అదే రంజాబీని ఏం చేసి సంఘటన మీద రాష్ట్ర లెవెల్లో స్టార్ట్ అయింది. అప్పుడు నేను అప్పటికే స్టూడెంట్స్ లీడర్ని తీసుకున్న లీడర్ని అయితే రంజాబే విధాంతం గురించి బట్ అప్పటికే నేను ఎయిత్ క్లాస్ ఉంది సర్వీస్ మ్యాంటే స్టూడెంట్స్కు పనున్న హాస్టల్స్ తిరగడం ఎస్సీ హాస్టల్ కానీ ఎస్టీ హాస్టల్ కానీ వాళ్ళ బాగా ఉండి మంచి తిట్టలు చూస్తుంటాను బాగా చూస్తుంటాను. అయితే నన్ను స్టూడెంట్స్ బాగా అభిమానిస్తుంది. అయితే ఆ రోజు రంజాబీ కేసు విధానం గురించి ఆ రోజు స్కూల్ బైకాట్ చేసి ఉద్యమం చేయాలనేటటువంటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిన అంటే విద్యార్థి స్థాయి నుంచే మీరు రాజకీయ అనుభవాలు మొదలైన ఒకటి అన్యాయం జరుగుతున్నది కాబట్టి అక్కడ దానికి చాలా వ్యతిరేకత జరిగింది. అయితే ఇప్పుడు మీరు ప్రజల్లో ఒక బ్యాండెడ్ వచ్చింది కదా భద్రాన్న, అంటే వీరభద్రాన్న అంటే భద్రాన్న అనేది వారిని తెలిసిపోయిన విషయం. అంటే ఇక్కడ కాన్సెప్ట్ మేము వచ్చి చూసేటరికి భద్రాన్న అంటే ఏంది ఎట్లుంటారు అనేది మేము కూడా తెలుసుకుందాం, ప్రజలకు తెలుసుకుంటాం. మీరు కూడా ప్రజలకు బాగా పలుకుబడి ఉంది, ప్రజల చేతనం ఉంది, కాబట్టి మీరు ఏదైనా ఇప్పటివరకు ఎలాంటి పదవులను చేశారా? నేను స్టూడెంట్ లైఫ్ నుంచి కాలేజీలో జనరల్ సెక్రటరీ చేసాను. అప్పుడు అది కూడా పెద్ద ఈ పీనారాయణ ఉండే కదా, పీనారాయణ వీళ్ళంతా కూడా ఓల్డ్ స్టూడెంట్ లీడర్స్, తెలంగాణ ఎడ్యుకేషన్ లీడర్స్, వాళ్ళ ప్యానర్సే వస్తుండే ఇప్పటికీ. వాళ్ళని వ్యతిరేకించే నాయకులు ఎవరు లేకుండే, వానికిరెడ్డి, రాజనరసింహ వీళ్ళందరూ కూడా వాళ్ళ బ్యాక్ సపోర్ట్, నాకెవరు లేడు స్టూడెంట్స్ తప్ప. అయితే అప్పటి నుంచే మనం ఈ పోరాట పట్ల కలిగి అంటే ఆ రోజు నుంచి కాలేజీ నుంచి కూడా జనరల్ సెక్రటరీ స్థాయికి వెళ్ళినాము. నిన్న సన్మానం చేసినటువంటి పిల్లలు ఫస్ట్ టైం మా ప్యానర్ గెలిచింది. ఆ మొదటిసారి గాలప్ప కొడుకు సర్పంచ్ లక్ష్మీనారాయణ శివశేఖర్కు వ్యతిరేకంగా నిలబెట్టి గెలిపించింది మా రోజు. ఆ రోజులలో వాళ్ళ పేరు చెప్తే వాడు కూడా నామినేషన్ వేసే పరిస్థితి గాలప్ప పేరు శివచంద్రకి అంత టాప్ లీడర్, అంత ఇది లీడర్. అక్కడి నుంచి ప్రస్థానం స్టార్ట్ అయింది కాలేజీలో జనరల్ సెక్రటరీ. అటు తర్వాత 81 లోపల భారతీయ జనతా పార్టీ అధివేశన్ స్టార్ట్ అయింది. అంటే ఇక రాజకీయ తీర్థం పుచ్చుకున్నాయి. యువమోర్చా మల్లారెడ్డి అని జిల్లా కన్వీనర్ ఉండే యువమోర్చా, బీజేపీ అప్పుడు పెద్దగా ఏం లేదు, యూత్ ఉంది. అయితే సిద్దిపేట అక్కడ పనిచేసలేడని జిల్లా కన్వీనర్గా నాకు ఇచ్చేది. అయితే అప్పుడు నేను చాలా యాక్టివ్గా పనిచేసాను. చాలా యాక్టివ్ అంటే ఇక జిల్లా మొత్తం ఎట్లా పట్టజోలు కానీ సంగారెడ్డి సాధిపేట విజయరామ ప్రతిరోజు తిరుగుతుంది. అంటే అప్పుడు ఉమ్మడి జిల్లా ఉండే కదా సిద్దిపేట, అవన్నీ కావాలి. తిరిగి సత్యనారాయణ కూడా ఎమ్మెల్యే, ఆయన ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చి కూర్చొని పెట్టి కిషన్ రావు దగ్గర మీటింగ్లో పెట్టి ఆయనను పికప్ చేసినాం నేను. పంజాల ప్రభాకరు అక్కడ ఎల్లురామ్ రెడ్డి ఇట్లా సిద్దిపేట విద్యాసాగర్ అందరినీ మంగళరామ చంద్రారెడ్డి వీళ్ళందరినీ కూడా కోఆర్డినేషన్ చేసుకొని పార్టీని బలోపేతం చేసుకోవడం బాగా కష్టపడ్డారు యువమోర్చా. అట్లా అంచెలంచెలంచెలంచె బీజేపీ కన్వీనర్గా తర్వాత జనరల్ సెక్రటరీగా తర్వాత అధ్యక్షుడిగా ఇట్లా యువమోర్చాకు స్టేట్ ఎగ్జిక్యూటివ్ వరకు వెళ్ళిపోయింది. అట్లా బీజేపీలో బాగా పనిచేసింది. ఆ తర్వాత బీజేపీలో ఉన్నప్పుడే కోఆపరేటివ్ ఎలక్షన్స్ సమీర్ గ్రామీణ అప్పుడు దానికి నామినేషన్ మెంబర్షిప్ లేదు. అప్పటికప్పుడు మెంబర్షిప్ చేయించిన ముగ్గురు
ముగ్గురు మెంబర్షిప్ ముగ్గురు మెంబర్షిప్ అసోసియేషన్ అప్పుడు తెలుగుదేశం ఫుల్ హవా ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు అందరూ లేదు అవార్డులో మొత్తం వాళ్ళ ప్యానెల్ కావాలి అయితే ముగ్గురు మెంబర్షిప్ మూడు నామినేషన్ చైర్మన్ మండల్ డైరెక్టర్ ఆర్బన్ డైరెక్టర్ కంటిన్యూషన్ చేసాం ఆర్బన్ డైరెక్టర్ గా అప్పుడు ప్రజల లోపల మన పలుకుబడి మనకున్న నామినల్ కాంటెస్టింగ్ అనుకున్నా నేను కానీ మనం చేసిన సేవను ప్రజలు ఈ రకంగా గుర్తించారంటే ఒక్క రూపాయి ఒక బ్యానర్ కట్టకుండా పబ్లిక్ లోపల ఎటువంటి చైతన్యం వచ్చిందంటే అక్కడ నుంచి స్టార్ట్ అయింది అంటే పబ్లిక్ లో అప్పుడు చైతన్యం రావడానికి మీరు కృషి అంటే విద్యార్థుల నుంచి కూడా మేము ముఖ్య పాత్ర పోషిస్తున్నాం రెవెన్యూ అంటే ఏ విషయాల్లోనే సరే కరెక్ట్ నేను పార్టిసిపేట్ అవుతుంది ముందు పోతుంది భయపడ అంటే ప్రజల పక్షంలో ఎప్పుడైనా గుర్తిస్తారు వార్షలలో వచ్చి కొన్ని వార్షలు నాకు తెలియదు వార్షలలో వచ్చి మా వాడుకు రాన్నా మా వాడుకు రాన్నా తీసుకొని ఓట్లు వేసి అదే డైరెక్టర్ ఆడి తర్వాత కొన్ని రోజుల తర్వాత సెకండ్ టైం కూడా మన డైరెక్టర్ అత్యధిక మెజార్టీతో ఎందుకంటే మూడింతల మెజార్టీ అక్కడి నుంచి తర్వాత ఎంపీటీసీ వెళ్ళి అది ఫస్ట్ వాడు ఫస్ట్ ఇక్కడ జోగిపేట్ పట్టణంలో బీజేపీ నుంచి ఎంపీటీసీ మీరు ఫస్ట్ నేను ప్రతాప్ అందులో నుంచి ప్రతాప్ అట్లా ఆ విధంగా ప్రస్థానం స్టార్ట్ అయింది బీజేపీలో అంచెలంచెలుగా దిగినాము తర్వాత ఈ తెలంగాణ రాష్ట్ర సమితి రావడం ఆ తర్వాత నరేంద్రకు పార్టీలో డిస్ప్యూట్స్ వచ్చి 2001లో టీఎస్ఎస్ పెట్టింది నాకు రాష్ట్ర కార్యదర్శి పోస్ట్ ఇచ్చింది వాటి తర్వాత చంద్రశేఖర్ రావు ఏం చేసినట్టు నేను ఉద్యమం చేస్తున్నా నువ్వు ఉద్యమం చేస్తున్నావు ఇద్దరం తెలంగాణ గురించి చేస్తున్నాం కాబట్టి ఎందుకంటే రెండు పార్టీ ఇందులో సాధిస్తున్నాను అప్పుడు కూడా నేను ఎమ్మెల్యే కోటర్స్ ఉన్నప్పుడు నా ముందనే ఇలా చంద్రశేఖర రావును తీసుకుపోయి నరేంద్ర దగ్గర కూర్చునేబెట్టింది కూడా ఆయన డిసీవ్ చేసుకున్నది కూడా నేనే ఆడ పార్టీ అయితే నేను ఆఫీస్లో ఉన్న చంద్రశేఖర రావు ఫోన్ చేసి అన్నా నేను వస్తున్నా సరే ఉంటుంది సరే ఇందులో ఇట్లా నా ఖాతాకు రవాణా మంత్రి కాబట్టి మంచి క్లోజ్ కాదు ఎలక్షన్స్ అది చేసిన తెలుగుదేశం బాబు అట్లా నాకు చంద్రశేఖరరావుతో మంచి పది మంత్రులు చేస్తున్నా మాట్లాడుతుంది బాగుంటాయి అంటే నేను తీసుకొస్తామని రిసీవ్ చేసుకొని ఆఫీసర్ తీసుకొచ్చాను ఆఫీసర్ మాట్లాడు టీఎస్ఎల్ పోయి టీఆర్ఎస్ ఆ తర్వాత మళ్ళా ఎలక్షన్స్లో నాకు మళ్ళీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ టీఆర్ఎస్ రెండోసారి కూడా ఆర్గనైజింగ్ సెక్రటరీ రెండుసార్లు ఆర్గనైజింగ్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వాటి తెలంగాణ ఉద్యమానికి బాగానే కష్టపడాలి ఉద్యమంలో పాల్గొన్నాం కానీ నరేంద్ర వల్ల కొంత డిస్టర్బెన్స్ వచ్చింది నరేంద్రకు చంద్రశేఖరరావు కొడక నరేంద్ర తప్పించడము ఆ తర్వాత మేము టీఆర్ఎస్లో యాక్టివ్ పార్టిసిపేషన్ లేకుండా కామ్గా ఉన్నా టీఆర్ఎస్కి సపోర్ట్ చేసినాం ఇప్పటి మొన్నటి వరకు ఆ విధంగా చేసినాము ఆ విధంగా చేసుకుంటే వచ్చిన చంద్రశేఖరరావు మొన్న స్థానిక ఉద్యమం ఆ తర్వాత మధ్యలో కొంత ఈ లోకల్ పాలిటిక్స్ బాగున్నాము ఈ దామోదర్ వీళ్ళందరూ కూడా కాన్స్టిట్యూన్సీ మీద డెవలప్మెంట్ యాక్టివ్స్ లోపల వీళ్ళు ప్రజలకు ఇచ్చేటటువంటి గౌరవం ఏ విధంగా ఉన్నదని చిన్న సిబ్బులు ఇవన్నీ మాకు నచ్చలేదు నచ్చక ఏం చేసినామంటే ఆత్మగౌరవం అనేటటువంటి ఒక స్లోగన్ మీద ఒక టీంను అదే ఇప్పుడు ఆత్మ కమిటీ అనేది ఒకటి అందరూ ఆత్మగౌరవం ఆత్మగౌరవం అనేది ఒక కమిటీ ఏర్పాటు చేశారు కదా అయితే అందరూ కాన్సెన్స్లో
ఏర్పాటు చేయాలని మీకు ఆలోచన ఎలా వచ్చింది? అంటే ఇప్పుడు విద్యార్థి స్థాయి నుంచి ఒక స్థాయి నుంచి మన పార్టీ స్థాయికి ఎదిగారు, ఆ తర్వాత ఎంపీటీసీ తిరిగి ఇలాంటి పోస్టులు కూడా చేశారు. అంటే ఈ కమిటీ ఏర్పాటు చేయాలని మీకు ఆలోచన ఏ విధంగా రావడం నాలుకనే ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి కార్యకర్త, వాళ్ళకు గౌరవం లేదు, వాళ్ళతోనే వీళ్ళు గెలుస్తున్నారు, వాళ్ళతోనే మొత్తం వెళ్తున్నారు, వాళ్ళతోనే ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్తున్నారు. కానీ కార్యకర్తలు వచ్చేసరికి ముందట కుర్చీ కూడా ఇస్తారు, టేబుల్ కూడా ఇస్తారు, వాళ్ళు వస్తున్నారంటే కుర్చీ తీసేస్తున్నారు. వాళ్ళను వినాధీనంగా గెలిపించిన వాళ్ళందరూ ఇంకా కార్యకర్తలు చూడాలని వీళ్ళ దగ్గర పోయి చేతులకు దండలు కట్టుకొని కూర్చోవాలి అంటే నాకు నచ్చలేదు. అటువంటిప్పుడు ఒక మార్పు అనేది అంటే నాకు బాబు శత్రువు కాదు, నా దామోదరు శత్రువు కాదు, లేదు శత్రువు కాదు, ఒక అవేర్నెస్, ఒక ప్రజల్లో మార్పు రావాలి, ప్రజల చేతన పాలు రావాలి. లీడర్స్ లోపల ఏ లీడర్స్ ఇప్పుడు ఇప్పటిదే వాళ్ళకి పనిచేసినటువంటి లీడర్స్ ఏ అహంకార దూరంగా పనిచేస్తున్నారో వాళ్ళ జ్ఞానోదయం కలగా జ్ఞానోదయం కలగాలనేటువంటి ఉద్దేశంతో స్థానిక నినాదం ఆత్మగౌరవ పార్టీని పెట్టి స్థానికుడైనా స్థానికుడు కాకపోయినా ఎవరైనా సరే మార్పు రావాలి అదే అనేటటువంటి కాన్సెప్ట్తో పనిచేసాం. అన్న ఇప్పుడు స్థానిక నినాదం మేము వెళ్ళలేదు కదా, అంటే గ్రామాల్లో ఇప్పుడు అందరు కాన్సెన్స్ కేరణం, ఓన్లీ అందరు కాన్సెన్స్లో అన్ని గ్రామాలు మేము కమిటీ వేసారు. ఏ విధంగా అంటే కమిటీలు మీరు అంటే అన్ని గ్రామాలలో మండలాల్లో మీకు కాన్సెన్స్ వచ్చేసి 7-8 మండలాలు వస్తాయి, ఈ మండలాలు మొత్తం మీరు మన సభ్యత్వం ఉంది అంటే కాన్సెన్స్ సభ్యత్వం అంటే నామినల్ రిజిస్టర్ మెయింటైన్ చేసిన ఓకే అంటే రిజిస్టర్ మెయింటైన్ చేసి రిజిస్టర్ మండల్ వైజ్గా విలేజ్ వైజ్గా కార్యకర్తల యొక్క పేరు రిజిస్టర్ చేసి వాళ్ళందరినీ కూర్చునేవి అక్కడ మండల కన్వీనర్స్ ఇట్లా చేసి మండల్ వైజ్ ఒక చిన్న స్థాయి నుంచి పెద్ద పెద్ద స్థాయికి మెల్లగా మెల్లగా కొద్దిగా ఒక స్థానిక నినాదం అనేది ఒక ఊపులో వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు గతంలో చూసుకున్నప్పటికీ ఇప్పుడు చూసుకున్నప్పటికీ కూడా రాజకీయ పరంగా కానీ ఎటువంటి రాజకీయం లేకుండా అన్ని రాజకీయ నాయకులతో కానీ ప్రజలతో కానీ రైతులతో కానీ మేము ముందుకెళ్ళి స్థానిక నినాదం పైన ముందుకెళ్ళారు కాబట్టి ఈ ఎలక్షన్లో మీరు ఎవరికైనా మద్దతు కల్పించారు ఎవరికి ఇచ్చినా వారికి చేయాలని మీ ఆలోచన ఒకటి అదే మీరు అనుకున్నదే ఫస్ట్ నుంచి మీరు అనుకుని దాన్ని ఫాలో అప్ చేస్తుంది కాబట్టి కంపల్సరీ కాబట్టి ఈసారి మీరు మళ్ళీ ఇప్పుడు వచ్చే ఎలక్షన్ కూడా ఎవరికి కొత్తగా స్థానిక నిదానం ఇప్పటి రాజకీయ వ్యవస్థ పరిస్థితులను బట్టి మేము మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే మాది ఒక కార్యవర్గం దగ్గర ఒక టీం ఉన్నది ఇంటెలెక్చువల్ టీం, వాళ్ళందరం కలిసి కూర్చొని ఏం జరగబోయేటటువంటి ఎలక్షన్స్ ఇప్పటి రాజకీయ పరిణామాలను బట్టి మనం ఏం చేయాలనేటటువంటి కొత్త కార్యాచరణను రూపొందించాలనేటువంటి ఆలోచనలో ఉన్నాం. ఎవరు చేయాలి, ఎట్లా చేయాలి, లేకపోతే ఏం చేయాలి అది ఆలోచన. అందరూ కాన్ఫరెన్స్కి వచ్చేసి ఇప్పుడు స్థానిక నిదానం పైన మీరు ముందుకెళ్తారు కాబట్టి గౌరవ అధ్యక్షులుగా మీరు కొనసాగుతారు కాబట్టి ప్రజల్లో చేతనం ఎలా చేయాలి, ఈ కాన్ఫరెన్స్లో ఉన్న ప్రజలు నిరుపేదలు చాలా ఉన్నారు అందరూ కాన్ఫరెన్స్లో, అది ఎస్సీలు కావచ్చు, డిస్ట్రీ కావచ్చు, మైనార్టీ కావచ్చు, చాలా అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు కూడా నిరుపేదలు ఉన్నారు కాబట్టి వాళ్ళని చేతనం చేయాలి, వాళ్ళను అభివృద్ధి గురించి మీరు ఎలా కృషి చేయాలనుకుంటున్నారు, అంటే మీ స్థానిక నాయకత్వం నుంచి ఎలా కృషి చేయాలనుకుంటున్నారు? అయితే ఆల్రెడీ మన కాన్స్టిట్యూన్సీగా నా తెలిసినంత వరకు చైతన్యం కలిగినటువంటి ప్రజలు ఓటర్లు ఎప్పుడు మార్పు కోరినా దాన్ని సపోర్ట్ చేస్తారు. ఈసారి తెలిసిపోయి కదా, అయితే వాళ్ళని కోఆర్డినేషన్ అనేది కావాలి ప్రజల లోపల తీసుకుపోయిందని అందరినీ వీడ ప్రతి మండల్ వైజ్ మీటింగ్స్ పెట్టాలి, విలేజ్ వైజ్గా ఆర్గనైజ్ చేసి మండల్ వైజ్ మనం మార్పును కోరినాం, మార్పును కోరినాం, ఆ మార్పు జరిగింది, దానివల్ల ప్రతిఫలం ఎంత మటుకు ప్రజలకు దొరుకుతున్నాయి, ప్రజలకు ఎటువంటి సేవలు అందుతున్నాయి,
మనం సక్సెస్ అయినామా ఫెయిల్ అయినామా సాధించినామా ఇది ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు నాకు తెలిసిన మటుకు మీరు ఫెయిల్ కాలేదు, సక్సెస్ అయ్యారు. సక్సెస్ అయినాం కానీ స్థానిక నాయకుని యొక్క యాక్టివిటీస్ ఎట్లా ఉంటాయి, అది ప్రజలను ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నాడు, వాళ్ళ మనోభావాలను ఏ విధంగా గుర్తిస్తున్నాడు, వాళ్ళకి ఏ విధంగా సేవ చేస్తున్నాడు, అది కరెక్ట్ 100% జరుగుతుందా లేదా కొంచెం సర్చ్ చేయాలి. అంటే ప్రజలకు తీసుకెళ్ళడానికి మీరు ఏదో పాంప్లెట్ దాని చెబుతున్నారా, లేకపోతే ప్రజలు డైరెక్ట్ ప్రజల్లో ఇప్పుడు ఉన్న స్థానిక ఎమ్మెల్యే మీకు ఎలాంటి పని చేస్తున్నాడు, మీకు అభివృద్ధి బాగా కొనసాగుతుందా, ఎందుకంటే స్థానిక విధానం పెట్టింది మనము కాబట్టి ఆ విధంగా మీరు వెళ్ళాలనుకుంటున్నాను. మంచోళ్ళు ఉంటారు, కొంతమంది మెచ్చుకునేటోళ్ళు, కొత్త అంటే డైరెక్ట్ పబ్లిక్ అయిపోతే వాళ్ళకి జరుగుతున్నది ఏంటి, అన్యాయం జరుగుతుందా, న్యాయం జరుగుతుందా ఈ మార్పు వల్ల, అత్యత మహారథులను కొట్టేసింది, మామూలు వ్యక్తి వచ్చింది ఆయన సమాజ మామూలు ప్రజలను మంచి ఆదరిస్తున్నారు, వాటి మీద కొంత స్టడీ చేయవలసి స్టడీ చేసిన తర్వాత అయితే ఇప్పుడు గతంలో కన్నా ఈసారి మళ్ళీ మెజారిటీ మీరు అంటే ఇప్పుడు గతంలో చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి, అంటే బీజేపీ నుంచి కావచ్చు, యూత్ నుంచి కావచ్చు, మరి ఫస్ట్ మీరు రావడానికను యువత నుంచి స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి మీరు మొదలు పెట్టారు రాజకీయం, రాజకీయ పరంగా ప్రజలు కానీ ఒక గుర్తింపు అనేది మీకు రావడం, ఇప్పుడు ప్రజలకు చైతన్యం చేయడానికి ఎమ్మెల్యే గారు ఎలాంటి పని చేస్తున్నారో దానిపైన కూడా మీరు ఆరాధించడానికి ప్రజల్లోకి వెళ్తారు, అది కూడా సందేహం వచ్చి అయితే ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు కాన్సెన్స్ డెవలప్మెంట్ గురించి ఎలా చేసుకుంటే బాగుంటుంది. అంటే ఇప్పుడు మేము కాన్స్టిట్యున్సీ మొత్తం విధానం అటు తర్వాత ఒక టీం వర్క్ అనేది జరుగుతున్నాం, డెవలప్మెంట్స్ ఏం కావాలి ఏంటి, సపోజ్ ప్రతి దళితులు ఉన్నారు, దళితులకు భూములు ఇస్తామని అన్నాము, వాళ్ళకి సరిగ్గా అందుతున్నాయా, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్స్ అవి కూడా కలిసి ఫీల్ అవుతున్నాయి, కనీసం వాళ్ళకు లేని వాళ్ళకి ఇంగ్లీష్ ఇస్తున్నారా, ఉన్న వాళ్ళకి ఇస్తున్నారా, ఇవన్నీ కూడా మనం తెలియాలి. అటువంటి కార్యక్రమాలను చేసుకుని డెవలప్మెంట్ రేపు నిరుద్యోగులు అవుతారు వాళ్ళ గురించి ఏం ఆలోచించాలి, మన ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇవన్నీ మీద కొంచెం స్టడీ చేసుకుంటాం, అవసరంగా వీళ్ళని పరిస్థితులు వాళ్ళని మారే ప్రజలు కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఎలాంటి నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు, ప్రజలను ఆదరించే నాయకత్వం కావాలని ప్రజలు ఎప్పుడు కోరుకుంటారు, కానీ ఆదరిస్తున్నారా లేదా అనేది ప్రజలు మళ్ళీ చెప్తారు, ఇప్పుడే చెప్తారు సమాజం లేదా తెలుసు కదా, ఇప్పుడు ఆదరిస్తున్నాడా ఆశ్రయించుకుంటున్నాడా అనేది. ఇప్పుడు సపోజ్ గా మేమే ఎగ్జాంపుల్ చెప్పాలి, కానీ మేము ఏదైనా ప్రోగ్రామ్ చేసే సందర్భం మనం ఆదరిస్తున్నాం, ప్రమచ్చ కార్యక్రమం అనుకోండి నా చిన్న డబ్బు, ఇప్పుడు ఇలాంటి పార్టీలు లేకుండా మీరు ఆత్మకంటి అందించుకుంటున్నాం, అంటే భవిష్యత్తులో ఇంకా ఏదైనా పార్టీలు మీరు కొనసాగాలనుకుంటున్నారా? ఇప్పుడు ఏం లేదు, నెక్స్ట్ మీటింగ్ మీటింగ్ పెట్టింది రాకం, నెక్స్ట్ మీటింగ్ పెడతాం, మీటింగ్ పెట్టిద్దాం ఏం చేయాలంటే, అంటే మీరు పార్టీలకు అయితే ఇప్పుడు అధికంగా ప్రజల సేవ గురించి పని చేయాలని సిద్ధంగా ఇంకా మీకు సందేహం ఇంకేం లేదు, సామాజిక సేవ, ప్రజలకు న్యాయం జరగాలి, ప్రజల గురించి ఏం చేయడానికైనా చేయాలి, వ్యక్తిగతమైనటువంటి లాభ్యం కోసం ఎప్పుడు కూడా పని చేయాలి, ఎప్పుడు చేయలేదు ఇప్పుడు చేయాలి. అంతే ఈరోజు అందోర్ కాన్సెస్ ఆత్మ కౌంటీ డైరెక్టర్ ఆత్మగౌరవ డైరెక్టర్ వీరభద్రన్న గారితో మాట్లాడడం జరిగింది. అయితే గతంలో కన్నా ఆయన యువత అంటే స్థానిక నిదానం పైన ఇప్పుడు చేయడం కార్యక్రమం చేయడం అలాంటి స్థానిక నిదానం పైన ఆయన ముందుకెళ్ళి ఈరోజు ఒక స్థానిక ఎమ్మెల్యేని కూడా గెలిపించుకోవడం జరిగిందని చెప్పి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఆయన జీవిత చరిత్రలోనే స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి కూడా ఈరోజు రాజకీయ వ్యవస్థ వరకు కూడా కొనసాగాడు, కానీ ఎటువంటి పదవులు ఆశించకుండా ప్రజల్లో ముందుండి ఒక బ్రాండ్ నేమ్ అంటే ఇక్కడ అందోళన కాన్సెన్స్కి వచ్చే దృష్టికి
భద్రన్న వీరభద్రన్న అంటే ఒక బ్రాండ్ నేమ్ అనేది ఒక పేరు పడిపోయింది. అలాంటి పేరు మోగిన వ్యక్తి మన భద్రన్న గారితో మనం ముచ్చట పెట్టడం జరిగింది. కాబట్టి అన్నగారికి నమస్కారం తెలియజేస్తున్నాం. ఎప్పుడు ప్రజల్లో ఉండాలి, ప్రజల సమస్యల గురించి కృషి చేయాలని చెప్పి మా నరసరం ముచ్చట తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తప్పకుండా ప్రజలతో.